హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆర్థిక నేరాల గురించి చూద్దాం. ఆర్థిక నేరాలపై ఉక్కుపాదం మోపుతున్న ప్రధాని మోదీ కృషి ఎట్టకేలకు ఫలిస్తోంది. భారతీయ బ్యాంకులకు నామం పెట్టిన విజయ మాల్య, నీరవ్ మోదీ లాంటి కేటుగాళ్లను స్వదేశానికి రప్పించేందుకు భారత్ కొన్ని సంవత్సరాలుగా శ్రమిస్తూనే ఉంది. విదేశాలలో దాగి ఉన్న ఈ బ్యాడ్ బిజినెస్ మ్యాన్లను తీసుకొచ్చేందుకు భారత్ చేస్తున్న న్యాయ పోరాటం ఎట్టకేలకు సత్ఫలితాలను ఇస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో 14,000 కోట్ల రూపాయలు అప్పు చేసి యూకేకి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి అక్కడి కోర్టు షాక్ ఇచ్చింది. నీరవ్ మోదీపైన మనీ లాండరింగ్ అభిప్రాయాలు రుజువయ్యాయని, అతనిని భారత్కి అప్పగించాలని లండన్ కోర్టు తీర్పుని వెల్లడించింది. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కేసు 2 సంవత్సరాలుగా యూకే కోర్టులో విచారణ జరుగుతోంది. మోసం, మనీ లాండరింగ్ కింద అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జైలు నుండి వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేటివ్ కోర్టులో హాజరయ్యారు. జిల్లా న్యాయమూర్తి శామ్యూల్ ఈ కేసులో తీర్పును వెల్లడించారు. మనీ లాండరింగ్ కేసులో నీరవ్ మోదీని నిందితుడిగా తేల్చేందుకు కావలసినన్ని సాక్ష్యాలు ఉన్నందున జడ్జి తీర్పు చెప్పారు. అంతేకాదు, అతడు భారత్లో సమాధానం చెప్పాల్సిన కేసులు చాలా ఉన్నాయి కాబట్టి ఆయనను అక్కడికి పంపాలని ఆదేశించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో కీలక నిందితుడైన నీరవ్ మోదీ సాక్ష్యాలు నాశనం చేసేందుకు కూడా ప్రయత్నించాడని కూడా జడ్జి అభిప్రాయపడ్డారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు 14,000 కోట్ల రూపాయలు ఎగవేసిన కేసులో నీరవ్ మోదీని అప్పగించాలని కొన్నేళ్లుగా యూకే ప్రభుత్వాన్ని భారత్ కోరుతోంది. అయితే అప్పగింతల నుండి తప్పించుకునేందుకు నీరవ్ మోదీ సాకులు వెతికాడు. మానసిక స్థితి బాగాలేదని, భారత్లో జైళ్లు బాగుండవని సాకులు చెప్తూ పిటిషన్లు వేస్తూ కాలయాపన చేసే ప్రయత్నం చేశాడు. అయితే తాజా తీర్పులో నీరవ్ మోదీ ఆరోపణలు కోర్టు కొట్టిపారేసింది. అతడి మానసిక పరిస్థితి సరిగ్గానే ఉందని చెప్పింది. అంతేకాదు, భారత్లోని జైళ్లలో సదుపాయాలు లేవనే సమాచారాన్ని కూడా కోర్టు కొట్టిపారేసింది. అక్కడి నిందితుల్ని జైల్లో ఉంచే ప్రక్రియ సంతృప్తికరంగానే ఉందని అన్నారు న్యాయమూర్తి శామ్యూల్. ప్రస్తుతం లండన్లో ఉన్న జైల్లో కంటే భారత్ జైళ్లలో వస్తువులు మెరుగ్గానే ఉన్నాయని స్పష్టం చేశారు. నీరవ్ మోదీకి వ్యతిరేకంగా భారత్ తమకు 16 సంపుటాల ఆధారాలను సమర్పించిందని, భారత్ ప్రభుత్వం సమర్పించిన ఆధారాలను గుర్తిస్తున్నట్లు జడ్జి వెల్లడించారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో, కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.